కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ 100 కోట్లు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు రాచన సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల మహిళలు కొండగట్టు ఆలయానికి నిధుల కేటాయింపును స్వాగతిస్తూ బోయిన్పల్లి మండల వ్యాప్తంగా మహిళలు హనుమన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు కొద్రపాకలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తిరపాక కొంటయ్య ఆధ్వర్యంలో కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమాలు నిర్వహించగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే శంకర రవిశంకర్ సతీమణి దీవెన ముఖ్య అతిథిగా హాజరై మహిళలతో కలిసి హనుమన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు విలాసాగర్లో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ నీలోజిపల్లిలో అనుముల భాస్కర్ వైస్ ఎంపీపీ కొనకటి నాగయ్యలు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు అనంతరం జెడ్పీటీసీ కత్తిరపాక ఉమాకొండయ్య సుంకే దీవెనలు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నాడని దేశంలో ఎక్కడా లేని విధంగా కొండగట్టును అభివృద్ధి చేసేందుకు మొదటగా 100 కోట్లు మంజూరు చేశారని చెప్పారు ఎందుకంటే చరిత్రలో లిఖించదగ్గ ఈ దినం గనుక ఎందుకంటే కొండగట్టుని ఒక యాదాద్రి ఒక తిరుమల లాగా తీర్చిదిద్దడానికి కేసీఆర్ గారు కంకణం కట్టుకొని ఈరోజు మనకు 100 కోట్లు ఫస్ట్ కేటాయించి మళ్ళీ తర్వాత 500 కాదు 1000 కోట్లైన ఇస్తానని చెప్పి ఈరోజు మనకు 1000 కోట్లైన ఇవ్వడానికి ముందున్న కేసీఆర్ గారికి మా చొప్పదండి నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఆయనకు పాదాభివందనం తెలియజేసుకుంటున్నాం కొండగట్టు అంజన్న స్వామి ఆలయానికి 100 కోట్లు కేటాయించినందుకు గాను బోయంపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో మహిళలైన మా అక్క జిల్లలతోని ప్రజాప్రతినిధులతోని ఆంజనేయ ఆలయానికి వచ్చి వారిని ప్రార్థించి కొబ్బరికాయలు కొట్టి వారి దేవుని యొక్క ఆశీస్సులు దీవెనలు గౌరవనీయులైన కేసీఆర్ గారికి ఉండాలని వారు భారతదేశానికి ప్రధానమంత్రి కావాలని ప్రజలమందరము మేమందరము కోరుకుంటున్నాము అలాగే 2 నెలల క్రితము డిసెంబర్ 7 రోజున 7 తేదీన రోజున జగిత్యాల బహిరంగ సభకు వచ్చినప్పుడు వారు ఇచ్చిన మాటను హామీ ఇచ్చిన మాటను నెరవేర్చి